అవర్ ఛానల్ హిమశైలజ హోమ్ టిప్స్ అండ్ రాక్స్. మన ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని కానీ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కుంకుమ పువ్వు గురించి మాట్లాడుకుందామండి. సో చాలా మంది నాకు పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, మన ఛానల్లో కానివ్వండి, కామెంట్స్ లో కానివ్వండి అడుగుతూ ఉన్నారనమాట. కుంకుమ పువ్వు అనేది ఎప్పటి నుంచి గర్భిణీ స్త్రీలు వాడాలి, వాడడం వల్ల పిల్లలు తెల్లగా పుడతారా అని చెప్పేసి, అవి రెండే కాదు అండి ఇంకా కొన్ని ఉన్నాయి, కుంకుమ పువ్వులో మనం ఏది బెటర్గా ఎంచుకోవాలి, ఏదైతే మంచిది, అలాగే దీనివల్ల ఉపయోగాలు ఏంటి, పిల్లలు తెల్లగా పుడతారా లేదా అనేది మనం ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. అండ్ మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేనైతే ప్రతి పాయింట్ గుర్తు పెట్టుకొని వీడియో అయితే క్లియర్గా మీకు చెప్పాలని చెప్పేసి చేస్తున్నాను. బట్ మీరేంటంటే నేను ఏవైతే క్లియర్గా చెప్పుంటానో అవే మీరు వీడియో లాస్ట్ వరకు చూడకుండా రిటర్న్లో మళ్ళీ కామెంట్స్లో డౌట్స్ రూపంలో అడుగుతున్నారనమాట. సో ఫస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ మైండ్లో ఉన్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా క్లారిటీ ఇచ్చేస్తుంటానమాట. సో మీరు స్కిప్ చేసి అక్కడక్కడ చూసారనుకోండి మీకు మీకు క్లియర్ క్లారిటీ ఉండదు, నేను చేసిన కూడా కష్టమంతా వృధా అయిపోతుంది అనమాట. సో అది మళ్ళీ మళ్ళీ చేయం కదా మనం ఈ వీడియో గురించి. సో ఫస్ట్ నేను ఈ వీడియో చేస్తున్నప్పుడే అన్ని పాయింట్స్ తీసుకొనే చేస్తాను. సో మీరు వీడియో అయితే క్లారిటీగా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్గా మనము కుంకుమ పువ్వు అనేది ఏది ఎంచుకుంటే బాగుంటుందో చెప్తానండి. ఇందులో మూడు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి వేర్ల రూపంలో ఉంటుంది, రెండోది వచ్చేసి పౌడర్ రూపంలో ఉంటుంది, మూడోది వచ్చేసి సిరప్ రూపంలో ఉంటుంది అనమాట. ఈ మూడిట్లో మనకి మంచిగా బెనిఫిట్స్ ఇచ్చేది కేవలము వేర్ల రూపంలో ఉండేది మాత్రమే. ఇక్కడ నేను పిక్ చేస్తున్న వీడియోలో చూడవచ్చు మీరు క్లియర్గా కుంకుమ పువ్వు అనేది వేర్ల రూపంలో ఎలా ఉందో. సో ఈ విధంగా ఉన్న కుంకుమ పువ్వుని మీరు ఎంచుకోండి, మంచిగా ఉంటుంది. అండ్ ఎక్కడి నుంచి ఎంచుకోవాలి అంటే ఏదైతే బాగుంటుంది, కాశ్మీర్ కుంకుమ పువ్వు అనేది చాలా బాగుంటుందండి. మీరు 90% అదే ట్రై చేయండి. నేనేంటంటే నా హస్బెండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి కూడా మా హస్బెండ్ వాళ్ళకి డ్యూటీస్ అనేది కాశ్మీర్ సైడ్ అలా వేస్తూ ఉంటారు. అప్పుడేంటంటే ఈయన కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ డ్యూటీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ చేత నాకు తెప్పించి యూజ్ చేసేదన్నమాట. సో అలా తెప్పించేవాడు. అండ్ అక్కడ నుంచి నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, సెకండ్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, థర్డ్ ప్రెగ్నెన్సీ అండ్ ఇప్పటికి కూడా ఈ కుంకుమ పువ్వు అనేది నేను యూజ్ చేస్తున్నాను. సో అది విషయము. సో మీరు కాశ్మీర్ కుంకుమ పువ్వు అనేది ఎంచుకోండి. అండ్ ఎక్స్పైరీ డేట్ కన్ఫర్మ్గా చూసుకోండి. మినిమం మనకి ఎప్పటికైనా సరే నిల్వ ఉండేలాగా ఎక్స్పైరీ డేట్ చూసుకొని మీరు కుంకుమ పువ్వు అనేది తీసుకోండి. అండ్ కుంకుమ పువ్వు వల్ల ఎటువంటి హాని జరగదు. ఎందుకు అంటే ఇది పూర్వకాలం నుంచి కూడా మన వంటకాల్లో కానివ్వండి, భోజనాల్లో కానివ్వండి ఈ కుంకుమ పువ్వు అనేది వాడుతూ వచ్చేవారు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నారు. అలాగే మనల్ని డాక్టర్స్ ఇప్పటికి కూడా కుంకుమ పువ్వు వాడమనే చెప్తారు. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. అండ్ మోర్ ఓవర్ అందరికీ ఇంకో డౌట్ రావచ్చు, కుంకుమ పువ్వు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వేడి చేస్తుందేమో అని చెప్పేసి. మనం మన లిమిటేషన్స్లో మనం ఎంత మోతాదులో అయితే తాగగలం, ఎంత మోతాదులో కలుపుకుంటే సేఫ్గా ఉంటుందో అంత మోతాదులో యూజ్ చేయడం వల్ల దీని నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అండ్ మోర్ ఓవర్ మీలో ఉన్న అపోహ ఏంటంటే వేడి చేస్తుంది, ఆ వేడి చేస్తుంది అనే అపోహని మీ మైండ్లో నుంచి డిలీట్ చేసేయండి. మరీ హానికరం అయితే కాదండి, మరీ పూర్తి వేడి అయితే చేయదు దీని నుంచి. సో ఇది ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుంకుమ పువ్వు దేనికి ఉపయోగపడుతుంది అంటే మెయిన్ గర్భిణీ స్త్రీలకి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, బీపీ లో బీపీ కానివ్వండి, హై బీపీ కానివ్వండి రాకుండా కంట్రోల్లో ఉండడం కోసం ఈ కుంకుమ పువ్వు అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో అందుకు డాక్టర్స్ మనకు చెప్పేది ఏంటి అంటే ఈ కుంకుమ పువ్వు మీరు తాగండి ఇప్పటి నుంచి అని చెప్పేసి ఒక మంత్ అనేది చెప్తారు. మనం ప్రెగ్నెంట్ టైంలో ఏ మంత్ నుంచి అయినా కానివ్వండి ఈ కుంకుమ పువ్వు అనేది యూస్ చేయొచ్చు. లైక్ 3rd month నుంచి కానివ్వండి, 5th month నుంచి కానివ్వండి, 7th month నుంచి కానివ్వండి యూస్ చేయొచ్చు. ఆఫ్టర్ డెలివరీ యూస్ చేయొచ్చు, బిఫోర్ డెలివరీ యూస్ చేయొచ్చు. సో మీరు దీన్ని యూస్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. డాక్టర్స్ అయితే 3rd month నుంచి కూడా యూస్ చేయమని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో అదొక పాయింట్. నెక్స్ట్ మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే పిల్లలు కుంకుమ పువ్వు తాగడం వల్ల తెల్లగా పుడతారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా కుంకుమ పువ్వు వల్ల పిల్లలు అయితే తెల్లగా పుట్టారండి. నేను చెప్పాను కదా దీనివల్ల కేవలం గర్భిణీ స్త్రీలకి కొంచెం అనీజీగా ఉంటుంది, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కొంచెం మూడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో కొంతమందికి కడుపు నొప్పి, ఐ మీన్ కొంచెం కొన్ని
కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ ప్రాబ్లమ్స్ ని కొంత మోతాదులో కంట్రోల్ చేయడానికి కుంకుమ పువ్వు అనేది ఉపయోగపడుతుంది. ఇది సైంటిఫిక్ గా డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. సో దీని నుంచి మనకు ఉండే ఉపయోగం కేవలం ఆరోగ్య పరిస్థితి అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట ప్రెగ్నెంట్ లేడీస్ కి. బీపీ లెవెల్ అనేది తగ్గకుండా పెరగకుండా నార్మల్ బీపీలోనే ఉండేలాగా చేస్తుంది. అంతే తప్ప పిల్లలైతే తెల్లగా అయితే పుట్టడండి. పిల్లలు తెల్లగా పుట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది జెనెటిక్, ఐ మీన్ జీన్స్ ప్రకారం మనకి పుడుతుందన్నమాట. పిల్లలు అనేది ఒకటి తల్లి కలర్లు అన్న పుడతారు, లేదా తండ్రి కలర్లు అన్న పుడతారు, లేదా వాళ్ళ మేనమామలు జీన్స్ ఉంటుంది కదా, వాళ్ళ మేనమామలు కానివ్వండి, లేదా వాళ్ళ తాత ముత్తాతలు నానమ్మలు జేనానలు, సో ఇలా వాళ్ళ పెద్దవాళ్ళని కానీ జీన్స్ పరంగా మనకి పిల్లలు అనేది కలర్ అనేది వస్తుందే తప్ప పోలికలు కానీ కలర్ కానీ కుంకుమ పువ్వు తాగడం వలన కలర్ వస్తున్నాయి అని అనుకోవడం మన పిచ్చి అండి. అది విషయము చాలామంది అనుకుంటుంటారు, మేము కుంకుమ పువ్వు తాగి తెల్లగా వస్తానని చెప్పి కుంకుమ పువ్వు తాగితే పిల్లలు ఏదబ్బా ఇలా పుట్టారు అని అనుకుంటుంటారనమాట. అంటే తెల్లగా పుడతారు అనుకుంటే కొంచెం కలర్ తక్కువగా పుట్టారు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీకి వాడాను, సెకండ్ ప్రెగ్నెన్సీకి యూజ్ చేశాను, థర్డ్ ప్రెగ్నెన్సీకి కుంకుమ పువ్వు అయితే యూజ్ చేశాను. అయితే నా ముగ్గురు పిల్లలు మూడు రకాల కలర్లో ఉన్నారు. ఫస్ట్ మా పాప వచ్చేసి పుట్టినప్పుడు చాలా వైట్ ఉండింది, తర్వాత నా కలర్లోకి వచ్చేసింది అనమాట. ఐ మీన్ సోమ్చాయ్ కలర్లో ఉంటుంది తను, మరి బ్లాక్ అయితే కాదు కానీ సోమ్చాయ్ కలర్లో. సేమ్ ఇంకా నేను ఎలా ఉంటాను ఇంకా తను అలాగే ఉంటుంది. నెక్స్ట్ మా చింటు బాబు వచ్చేసి సేమ్ వాళ్ళ డాడీ కలరు, వాళ్ళ డాడీ పోలికలే వాడు. ఇంకా మా బిట్టు బాబు వచ్చేసి పోలికలన్నీ నావేనండి, బట్ కలర్ మాత్రం ప్యూర్ వైట్ వచ్చేసాడు అనమాట వాడు. సో ముగ్గురు పిల్లలు మూడు రకాలుగా పుట్టారు, నేను మాత్రం కుంకుమ పువ్వు అనేది ఇలాగే మూడు డెలివరీస్కి మూడు ప్రెగ్నెన్సీ టైంలో నేనైతే కుంకుమ పువ్వు అయితే యూజ్ చేశాను. బట్ ఏంటి, డిఫరెంట్గా పుట్టారు. ఒకరు తల్లి పోలికలతో పుట్టారు, తల్లి కలర్తో పుట్టారు, ఒకరు తండ్రి పోలికలతో తండ్రి కలర్లో పుట్టారు, ఒకరు కలర్ ఒకరేమో కలర్ వైటు తల్లి పోలికలతో. సో ఇలా డిఫరెంట్గా పుడుతూ ఉంటారు. అది మన జీన్స్ పైన ఆధారపడి ఉంటుంది, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే క్లియర్గా మీకైతే ఈ వీడియోలో కుంకుమ పువ్వు గురించి చెప్పాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎలా తాగేదాన్ని అంటే, ఇది ఒక చిన్న టిప్ అండి మీకు. ఈ పాలల్లో నేను నాకైతే పాలు అసలు పడేవి కాదు, నాకు అసలు ఆ పాలు స్మెల్లే పడదు, ఇప్పటికి కూడా పడదండి నాకు. మా ఆయన ఏంటంటే, నేను కొంచెం బాదం పాలు అయితే ఇష్టపడతాను కానీ వట్టి పాలు అయితే తాగేదాన్ని కాదు. సో బాదం పాలు అంటే బాగా తాగుతానని చెప్పేసి ఆయన ఏం చేశారంటే, షాప్స్లో బాదం పాలు పొడి, ఐ మీన్ బాదం పొడి ఉంటుంది కదా, సో ఆ బాదం పొడి ప్రిపేర్ చేసిన ప్యాకెట్ హాఫ్ కిలో వచ్చేసి 400 or 500 ఏమో ఉంది, ఆ ప్యాకెట్ తెచ్చిచ్చేసేవారు అనమాట. సో డైలీ నేను పాలల్లో, ఇక్కడ మీరు చూడొచ్చు, పాలల్లో ఆ పౌడర్ వేసుకొని ఆ పౌడర్లో కూడా కొంచెం కుంకుమ పువ్వు మిక్స్ చేశారేమో వల్ల అందుకే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత నేను కొంచెం కుంకుమ పువ్వు అనేది యాడ్ చేసుకొని తాగేదాన్ని అనమాట. సో అలా నేను తాగేదాన్ని. సో మీకు కానీ పాలు అలవాటు లేకపోతే ఇలా బాదం పౌడర్ తోటి తాగండి. సో ఈ విధంగా మీరు తాగినట్లయితే మీకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మీ బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది అది మన జీన్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఎలా తయారు చేసుకునేది అదే అంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించినానని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కానీ ఎవరైనా ముందుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. బాయ్. మీకు ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్గా సైట్స్ అనిపిస్తే అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే మా పిల్లలు కొంచెం అలర్ట్ చేస్తూ ఉంటారు, దానికి సారీ. బట్ ఇంకా తప్పదు పిల్లలు కదా అందుకు. ఓకే అండి, మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.